సంఘాల సభ్యులు 231 మంది ఎస్సీ ఎస్టీ మహిళలకు పంపిణీ. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 మందికి పంపిణీ లక్ష్యం. అంబేద్కర్ జయంతి నాటికి మిగిలిన లబ్ధిదారుల ఎంపిక. ఆటో కొనుగోలులో ఖర్చులో 90% వడ్డీ లేని రుణం, 48 నెలల సమాన కిస్తీలు చెల్లింపులు. 26 జిల్లాల కలెక్టర్ ఆధ్వర్యంలో మహిళలకు ఆటోలు అందజేత సెర్ప్ అధికారులు వెల్లడించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇది కొప్పర్తిలో మరో టెక్నాలజీ పార్క్ అంటూ 250 కోట్లతో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు. అత్యాధునిక ల్యాబులతో పాటు పలు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కోర్సులు రాష్ట్ర ప్రతిపాదన కేంద్రం ఆమోదం అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఈనాడు అవాస్తవ ఆరోపణలు అంటూ ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాలు ఏర్పాటు చేసిన గర్భిణుల వసతగృహాల నిర్వహణపై గురువారం ఈనాడు పత్రికలు ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమైన వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గృహాలకు గర్భిణులు ప్రసవ సమయానికి 7 రోజులు ముందు చేరుకుంటారు. వారికి రోజుకు 300 రూపాయల ఖర్చుతో ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపింది. సాలూరు పరిసర ప్రాంతాలను గర్భిణుల కోసం సాలూరులో వసతగృహం ఏర్పాటు చేశారని, ఇందులో సేవలు అందుకునేందుకు ఏఎన్ఎంలు నియమించారని పేర్కొంది. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గుమ్మలక్ష్మీపురంలోనూ వసతగృహం ఉందన్నారు. ఈ రెండింటి నిర్వహణ కోసం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 250,500 నిధులు అందించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 375,000 అందించామని తెలిపింది. రాష్ట్రంలో గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంది. 23-24 ఆర్థిక సంవత్సరంలో జననీ శిశు సురక్ష కార్యక్రమం కింద గర్భిణులకు ఉచిత వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షలు, రక్త మార్పిడి, ఆహారం, రెఫరల్, రవాణా ఖర్చుల నిమిత్తం అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకి వైద్యశాలలకి 29 కోట్లు విడుదల చేశామని చెప్పింది. దీంతో పాటు గర్భిణులకు 108 అంబులెన్సులు, వైఎస్ఆర్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొందన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే